హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఇట్లు మీ మహాతల్లి. హలో. హలో సార్, ఇప్పుడే ఒక మస్తు న్యూస్ వచ్చింది సార్. ఓకే. యాక్ట్రెస్ కుమారి హార్పర్స్ బజార్ కి కవర్ షూట్ చేసిందంట సార్. ఓకే. స్టిల్స్ చాలా బాగున్నాయి అంట సార్. సరే సార్, నేను దానికి రాద్దాం అనుకున్నాను, చెక్ అవుట్ ది లేటెస్ట్ స్టిల్స్ ఆఫ్ యాక్ట్రెస్ కుమారి అని. అలా పెడితే ఎవరైనా క్లిక్ చేస్తారా చెప్పు. ఎవరు క్లిక్ చేయరు, నువ్వు క్లిక్ చేస్తావా? చేయుగా, నేను చెప్పినట్టు చెయ్యి. బజార్లో కుమారి స్టిల్స్ చూస్తే షాక్ అవుతారు. హార్పర్స్ బజార్ సార్, ఫేమస్ మ్యాగజైన్ సార్. అది నీకు తెలుసు, నాకు తెలుసు, జనాలకు తెలుదు కదా. వాళ్ళ వీడియో క్లిక్ చేయాలంటే ఇలాంటి టైటిల్ ఒకటి పెట్టాలి, జనాలు పల్స్ తెలుసు నాకు, వాళ్ళు జ్యూస్ తాగినట్టు తాగేసా. నీ అయ్యా, ఇంకో జాబ్ ఎత్తుకోవాలి తొందరగా. సో ఐ వాజ్ థింకింగ్, ఇప్పుడు ఒకవేళ సోషల్ మీడియాలో మీడియాని కూడా భరత్ అనే నేనులో మహేష్ బాబు అడ్రస్ చేసినట్టు అడ్రస్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఉంటుంది, ఒక్కసారి అది కూడా చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు ఏదో ఒక న్యూస్ ఛానల్. నేను మీ రిపోర్టర్ జాహ్నవి. ఈరోజు ముఖ్యాంశాలు. సోషల్ మీడియాలో జరిగే అరాచకాల్ని అరికడతామంటున్న గవర్నమెంట్ దీనికోసం ప్రత్యేకంగా సిసిడి అనే టీంని అపాయింట్ చేసినట్టు తెలుస్తుంది. జోన్స్ కార్టర్ దీనికి సారథ్యం వహించనున్నారు. సిసిడి అడ్రస్ చేస్తున్న 3 మెయిన్ మిషన్స్, ఒకటి ఫేక్ ఐడెంటిటీ, అబ్యూజివ్ కమెంట్స్, ఇంకోటి ఏంటి, స్టూపిడ్ థంబ్నెయిల్స్. స్టూపిడ్ థంబ్నెయిల్స్, వీటిని త్వరలోనే అరికట్టబోతున్నాం, అండ్ ఇట్స్ మై ప్రామిస్. హాయ్ కిరణ్, పార్లర్కి వెళ్ళడానికి డబ్బులు లేవురా, నా అకౌంట్కి మనీ వేయవా? Hey, who are you man? How did you come here? నీకు నేర్పిస్తారా ఎలా కమెంట్ చేయాలో? చేస్తా. What nonsense you talking? ఇంకొక్కడు మిగిలాడు, ఆ స్టూపిడ్ థంబ్నెయిల్ గాడు వచ్చాడు. He must be here sir. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు నా ఫోన్ చేద్దండి. న్యూస్ లేకపోతే న్యూస్ ఏం చేయండి, నాకు వ్యూవర్షిప్ కావాలంతే. వ్యూస్ రావట్లేదు ఆ ఫోటోకి, ఎందుకు వస్తుంది? అందులో అమ్మాయి ఏం చేస్తుంది? ఫోటో పెడితే పల్లికిరిస్తుంది, ఆ ఫోటోకి వస్తుందా? ఏదో ఒక వీడియో క్లిప్లో ఏడుస్తున్నది పట్టుకోండి, దాన్ని చేయండి. అర్థమైందా? చిన్న చిన్న వాడికి ఫోన్ చేయదండి, పెట్టండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మెను కార్డ్ ఏంది ఇంత పెద్దది ఉంది, మనకెందుకులే? 1 కోల్డ్ కాఫీ ప్లీజ్. రే, ఇది కాఫీ షాప్ కాదు, ఇది సిసిడి. అందుకే కదా ఆర్డర్ చేసింది. రేయ్, ఆపరా నీ కామెడీలు. సిసిడి అంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంటా, సైబర్ క్రైమా? రేయ్, ఏంట్రా స్టూపిడ్ థంబ్నెయిల్స్? వ్యూస్ కోసమే కదా అవన్నీ. అది కూడా కరెక్టే కదా సార్. ఇలా వీడియో పెట్టకపోతే మీరు చూస్తారా? ఏం పాపా, నువ్వు చూస్తావా? అలా టాప్ 10 వీడియోస్ అలా పెట్టకపోతే టాప్ ట్రెండింగ్లో ఉన్నాం కదా. ఊహించని రీతిలో సిసిడి దూసుకెళ్లిపోతుంది. ఈరోజు ముగ్గురు నేరగాళ్ళని కస్టడీలోకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయ్యయ్యో, ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో. చిచ్చి, ఇలా బుక్ అయ్యానేంట్రా బాబు. హలో సార్. సార్ సార్, బ్రేకింగ్ న్యూస్ సార్, ఇప్పుడే సిసిడి వాళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు సార్. క్రేజీ యాక్షన్ తీసుకుంటానంట సార్. ఇప్పుడు మన థంబ్నెయిల్ ఏం పెడదాం సార్? వాళ్ళ ఫేసులు కనిపించట్లేవు. ఆ, ఇప్పుడు కనిపిస్తా చూడు. ఈ నేపథ్యంలో సిసిడి అధినేత జోన్స్ కార్టర్ మనతో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇప్పుడే మా సిసిడి ముగ్గురిని కస్టడీలోకి తీసుకుందండి, అండ్ వాళ్ళపైన త్వరలో చర్యలు కూడా తీసుకుంటాం. ఇక మీదటి నుంచి మీరు ఫేక్ ప్రొఫైల్స్ అనేవి చూడకపోవచ్చు, ఎందుకంటే కొత్తగా మేము ఫేస్ రికగ్నిషన్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లింక్ యూర్ ఆధార్ కార్డ్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్, లేదంటే యువర్ అకౌంట్స్ విల్ బి డౌన్. ఇన్ని రోజులు ఆధార్ కార్డ్ అని బ్యాంక్ అకౌంట్ నంబర్లతో లింక్ చేసుకోమన్నారు, ఇప్పుడు సోషల్ మీడియా ప్రొఫైల్స్తో లింక్ చేసుకోమంటున్నారు. దీనిపై ప్రజల స్పందన ఎలా ఉందో చూద్దాం. ఐ థింక్ హీ ఈస్ డూయింగ్ ద రైట్ థింగ్. సోషల్ మీడియాలో గర్ల్స్ అందరూ ఇప్పుడు చాలా సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. ఓకేనా భయ్యా? భయ్యా షార్ట్స్ కనిపెట్టారు కదా. ప్రతి అబ్యూజివ్ కమెంట్స్కి 10,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. చూడండి, మీకు త్వరలో వస్తాయి ఫైన్స్. 10,000 ఫైన్ కట్టాలి,
నా శాలరీ ఎంత తెలుసా? 9,000. అంటే ఇప్పుడు దానికి 1,000 రూపాయలు అప్పు చేసి దాన్ని మళ్ళీ ఒడ్డులు కట్టుకుని ఎప్పటిసారి కడతాడు. అయినా మహేష్ బాబు అమ్మ భర్త నేనులోనే ఆడు ఆడి సొటారి చేశారు. దీనికంటే సోషల్ మీడియా తీసేస్తే పోద్ది. ఇంకా స్టూపిడ్ థంబ్నైల్స్ విషయానికి వస్తే అది మేము మాక్సిమం రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ ఎక్కువ శాతం మీ చేతిలోనే ఉందా పని. అవి మీరు చూడటం ఆపినంత వరకు వాళ్ళు అలాంటివి పెడతానే ఉంటారు. సో బీ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆన్ ది ఇంటర్నెట్. ఎవ్రీ స్టోరీ హ్యాస్ 2 సైడ్స్, ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 సైడ్స్, లైక్ వైజ్ ది ఇంటర్నెట్ హ్యాస్ 2 సైడ్స్. సో ఐ హావ్ ఎ క్వశ్చన్. ఐ యామ్ నాట్ డన్ యెట్. ఆల్ యూ క్లిక్ అండ్ ఆల్ యూ సీ ఇస్ ఆల్ యూర్ లైఫ్ విల్ ఎవర్ బీ. అండ్ నౌ ఐ యామ్ డన్. ఆయన అలా మాట్లాడడం కరెక్టే, అయినా మీడియాపై అలా విరుచుకుపడ్డం ఎంతవరకు కరెక్ట్ అని మీడియా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయం గురించి చర్చించడానికి వేరే వేరే సంఘాల వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళందరూ మా స్టూడియోకి వచ్చారు. ఆ డిబేట్ మరికొద్ది నిమిషాల్లో. టీఆర్పీ కోసం ఎంత దూరమైనా వెళ్తామంటున్నా మేము, ఏదో ఒక న్యూస్ ఛానల్. నేను మీ రిపోర్టర్ జాహ్నవి. బాయ్. మహాతల్లి అనే నేను, జోన్స్ అనే నేను, గణేష్ అనే నేను, గౌతమి అనే నేను, హ్యారీ అనే నేను, యానీ అనే నేను, రవి అనే నేను, గోల్డీ అనే నేను,